ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिवे च राहुवे केतुवे नमः। ओम शुक्लां भरद्र विष्णुं ससृणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नप्रशान्तये अगजान पद्मार्कं गजानमानसं अनेकदन्तं भक्तानामेकदन्तं पास्मये। नमस्ते अंडि, ऐम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। नेनु चेप्पे टापिक एंटंटे जुलाई 5 तर्वात नुंडि ఒక విధంగా చెప్పాలంటే మీ జీవితంలో కుజుడు యొక్క ప్రభావంతో, కుజగ్రహం యొక్క ప్రభావం గోచార ప్రకారం 5 రాశులకి అపర కుబేర యోగాన్ని ఇవ్వబోతున్నాడు జూలై 5 నుంచి। అదేవిధంగా ఈ యొక్క జూలై 5 అంటే దాదాపుగా ఇంకా మనకు ఒక వారం దాకా ఉంది, కానీ మరో రెండు రోజుల్లోనే స్టార్ట్ అవుతాడు ఆయన, ఆయన యొక్క గమనం మారబోతుంది। కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది జూలై 5 తర్వాత నుంచి నేను చెప్పే 5 రాశుల వాళ్ళకి అపర కుబేర యోగం అనుభవించేటువంటి పరిస్థితులు తప్పకుండా ఎదురవుతాయి। కుజుడు ఒక విధంగా చెప్పాలంటే వారియర్ అని చెప్పాలి, అంటే ఏదైనా పోరాడి గెలుస్తాడు, కష్టపడతాడు, కానీ సక్సెస్ 100% ఉంటుంది। మీ లైఫ్ స్టైలే మారిపోతుందండి। మీరు ఏదైతే నా జీవితం ఇలా ఉండాలి, నా పరిస్థితి ఇలా ఉండాలి, నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇలా ఉండాలి, లేదా నేను చేసే వ్యాపారంలో నెంబర్ 1 పొజిషన్ చేరుకోవాలి, లేదా నా అనుకున్న వాళ్ళకి నేను కరెక్ట్ న్యాయం చేయగలిగితే చాలు, ఇలాంటి తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నేను చెప్పిన 5 రాశుల్లో కనుక ఉంటే 1000% ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి। ఎందుకంటే చాలామందికి వాళ్ళ గురించి వాళ్ళకి చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు। సత్యనారాయణ అనే ఆయన మన తిరుపతిలో ఉంటాడండి, తిరుపతి దగ్గర మంగళం అనే ఒక ఏరియా ఉంటుంది, మంగళం నుంచి నన్ను, నేను తిరుపతిలో ఉండేవాడిని ఇంతకుముందు, సో నన్ను తిరుపతి వచ్చి కలిశాడు। పేరు సత్యనారాయణ, వామోతు వి ఇంటి పేరు। సో ఆయనకి ఏంటంటే ఆయన టీటీడీ ఎంప్లాయ్ అండి, చాలా మంచి పర్సన్, కాకపోతే అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్నాడు। మనకు అక్కడ మామూలు విజిలెన్స్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక దాంట్లో అతను ముద్దాయిగా నిలబడ్డాడు, కేసు ఫైల్ అయింది, ప్లస్ జాబ్లో డిమోషన్ వచ్చింది, ఆ తర్వాత ఆ టెన్షన్లో తను ఆల్రెడీ కొన్ని చిట్స్ వేసుంటే అది పే చేయలేకపోయాడు, మళ్ళీ ఒక ప్లాట్ కొన్నాడు, అక్కడ వేరే లిటిగేషన్ వచ్చింది, పెద్ద అమ్మాయికి నిశ్చితార్థం చేశాడు పెళ్లి చేయాలి, అసలు ఎందుకులే అన్ని కష్టాలు కూడా ఉంటాయా ఒక మనిషికి అనిపిస్తుంది। ఆయన చెప్తూ ఉంటే ఒక సమస్య అంటే ఇంకో సమస్య, ఇంకో సమస్య అంటే ఇంకో సమస్య పోతూ ఉంది, ఆయన ఆయన ప్రాబ్లమ్స్ ఒక చిట్ట ఉంది। ఏంటండి ఇన్ని సమస్యల మీకు అంటే, అవును సార్ అసలు నాకు, నేను బేసిక్గా చెన్నై వాసిని సార్, నేను చెన్నైలో జ్యోతిష్యం చెప్పేవాడు పెద్ద పెద్ద పండితులు ఉన్నారండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళందరూ నీకు చాలా బాగుండాలి అంటారు, కానీ నాకైతే మొత్తం రివర్స్ అయిపోయింది అది। సరే మీది నేను భక్తి టీవీలో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, సో దానికని ఒకసారి చూద్దాం, న్యూమరాలజీ అని అన్నారు కదా, దాన్ని కూడా చూద్దామని చెప్పి వచ్చానండి అని చెప్పి నన్ను కొంచెం కలిశాడు। ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక, చాలామంది అనుకుంటారు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు రాశి, అదేవిధంగా రాశ్యాధిపతి, లగ్నాధిపతి, దశానాథుడు ఎవరి వీక్షణలో ఉన్నారు, ఈ మూడు కనుక ఎవరైతే ప్రాంప్ట్గా తెలుసుకొని దానికి సంబంధించిన దీపారాధన కానీ, దైవారాధన కానీ, దేవాలయ సందర్శన కానీ, స్తోత్రపారాయణ కానీ ఇలాంటివి చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి సమస్యలకన్నిటి కూడా పరిష్కార మార్గం ఈజీగా కనిపిస్తుందండి। అంతేకాదు జ్యోతిష్యంలో లగ్నం నుంచి రెండవ స్థానాన్ని లాభస్థానం అంటారు, కుటుంబ స్థానం అంటారు, అదేవిధంగా మూడవ స్థానాన్ని ఆనందముల స్థానం అంటారు। కానీ ఈ మూడవ స్థానం ఉంది చూసారా, ఇది జీవితంలో చాలా అతలపుతలం చేసేస్తుందండి। లగ్నం నుంచి మూడు, మీరు కావాలంటే కంప్యూటర్ జాతకం అడిగితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, బర్త్ ప్లేస్ ఇస్తే మీకు ఇస్తారండి సిస్టమ్స్లో కూడా। మీరు ఒకసారి చూడండి ఆ యొక్క జాతకం చూడండి, లా అని ఉంటుంది, రెండు లైన్లు వేసేసి లా అని రాశారు, అది లా అనమాట, లగ్నం అనమాట, అక్కడి నుంచి 1, 2, 3
మూడో స్థానంలో గనక జరిగేటువంటి ప్రజలు జరిగే దశానాథుడు గనక ఉన్నాడనుకోండి, మీరు ఇమీడియట్గా ఒక ఆస్ట్రాలజర్ని ఒక న్యూమరాలజర్ని న్యూమరాలజిస్ట్ని కలిసి జ్యోతిష్యపరమైనటువంటి మార్గాలు పేరుని సరిచేసుకునే మార్గం ఖచ్చితంగా మీరు అవలంబించాల్సిందే, ప్రామాణికంగా మీరు తీసుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే, లేకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు ఎన్ని ఇవి అంటే శాస్త్ర ప్రకారం తెలుసుకోకుండా నేను ఆ భగవంతుని నమ్ముకున్నానండి, భగవంతుడే నాకు న్యాయం చేస్తాడు, లేకపోతే భగవంతుడు నాకు నేను నాకే ఎక్కువ ఈ కష్టాలు, నాకే ఎందుకు భగవంతుని నన్ను పరీక్షిస్తాడు, లేదు నాకు ఎవరు సహాయం చేయరు, అందరికీ వాళ్ళు వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ మామగారు ఉన్నారు, లేకపోతే వాళ్ళ అత్తగారు ఉన్నారు, లేదా వాళ్ళ భార్య ఉంది, ఇలా చెప్పు ఒకరి మీద వేసేస్తూ ఉంటారు. తప్పది, మీకు మీరే మీ సమస్యను పరిష్కరించుకోవాల్సింది మీరు మాత్రమే. సో అలా మూడో స్థానంలో ఉన్న 11వ స్థానంలో ఉన్న దశ 11ని ఆదాయం లాభం ఎంత సంపాదిస్తాడో చెప్తుంది ఆ భావం జాతకంలో. కానీ అదే భావం మనిషిని కొంగదీసేస్తుంది, లాభం కాదది. జ్యోతిష్యం కనిపెట్టినప్పుడు జ్యోతిష్యాన్ని కనుగొన్నది కొన్ని వేల సంవత్సరాల ముందు, అంటే అక్కడ లాభం అంటే అర్థం ఏంటంటే కనుక తెలివితేటలు అని అర్థం, డబ్బు కాదు. తెలివి ఉంటుంది కానీ డబ్బు ఉండదు ఇప్పుడున్న కలియుగంలో. మరి డబ్బు రావాలంటే ఏం చేయాలి, నీ పనులు కావాలంటే ఏం చేయాలి, ఏ గ్రహానికి దీపం పెట్టాలి, ఏ గ్రహారాధనకి ఏ దైవారాధన చేస్తే యోగం ఉంటుంది, ప్లస్ నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్ మీ పేరులో ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, ఇవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఇన్ని ఉన్నాయా సార్ అని నేను చెప్పాను. కంగారు పడాల్సిన పర్లేదు, మీరు ఏం చేయగలరు, జస్ట్ పేరులో నేను చెప్పిన అక్షరాన్ని యాడ్ చేసి కోర్సు రాయండి, డైలీ కోర్సు రాయండి, రికార్డులు మార్చక్కర్లేదు, ఆధార్ కార్డులు పాస్బుక్లు పాస్పోర్ట్లు ఎక్కడ జస్ట్ అవసరమే లేదు, జస్ట్ సిగ్నేచర్, తల రాతను తలధన్య సత్తా అచ్చేతరాతకు మాత్రమే, సంతకం మాతే చాలండి, ఫేట్ ఖచ్చితంగా మారి తీరాడే మారుతుంది. ప్లస్ రెండు రత్నాలు కూడా ఇచ్చాను, లాకెట్లాగా మెళ్ళ వేసుకోమని చెప్పాను, అది అతను వేసుకున్నాడు, ఫాలోఅప్ చేశాడు, వితిన్ 6 మంత్స్ టైం పట్టిందండి ఆయనకి. కానీ 6 నెలలకంతా అమ్మాయికి పెళ్లి చేశాడు, ఆ ప్లాట్కు సంబంధించినటువంటి ఎవరైతే అమ్మారో ఆయనకి వాళ్ళు రిటర్న్ క్యాష్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ ఇచ్చి మేము అమ్మట్లేదని చెప్పి వాళ్ళు క్యాష్ తీసుకువెళ్ళిపోవడం జరిగింది. కేసు నుంచి కూడా ఆయన బయటకు రావడం జరిగింది, మళ్ళీ యథావిధిగా జాబ్లో కొనసాగడం జరిగింది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఆయన కష్టపడ్డాడు, ఆయన శాస్త్రాన్ని నమ్మి దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేశాడు ఆయన, కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కుజుడు 5 రాశులను అనుగ్రహించబోతున్నాడు, అస్త ఐశ్వరుడు అనుభవించవచ్చు. మీకు ఐశ్వరుడు అనుభవించకపోతే పోయారు, మీ సమస్యలు తీరితే చాలు, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు, పిల్లలు లేక సమస్య కావచ్చు, మ్యారేజ్ కాకుండా పోవచ్చు, కొంతమందికి సంతానం కూడా చెప్పిన మాట వినరండి, తల్లిదండ్రుల మాటలు అస్సలు వినరు చాలామంది. అటువంటి వాళ్ళ యొక్క మెంటాలిటీ మారేదానికి కూడా కుజుడు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతక ప్రకారం చిన్న చిన్న జాగ్రత్తలు తెలుసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా కుజుడి యొక్క ప్రభావంతో మంచి సక్సెస్ని మీరు లీడ్ చేయొచ్చు. ఆ అవకాశం ఇప్పుడున్నటువంటి గోచారం 5 రాశులకు అందిస్తుంది. ఆ 5 రాశుల్లో ముఖ్యమైనటువంటి రాశి వీళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతున్న వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మకర రాశి వాళ్ళకి ఊహించిన విధంగా ధనాదాయం కలగబోతుంది. మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం కాబోతుంది. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి వ్యాపారాలు పలు రకాలుగా విస్తరించబడబోతున్నాయి. కుజుడు యొక్క ప్రతాపం మీ మీద శ్రమ ఎక్కువ పెట్టి ఆదాయాన్ని 10x చేసేటువంటి రోజులు రాబోతున్నాయి సింహరాశి వాళ్ళకి. అదేవిధంగా తులారాశి వాళ్ళకి కూడా ధనాదాయం కలగబోతుంది.
కుజుని యొక్క ఇంపాక్ట్ అనేది, కుజ గ్రహం అనేది చాలా లైఫ్ అంబిషన్స్ని మార్చేస్తుందండి. కుజుడు సేనాధిపతి అంటే ఈ యొక్క ప్రపంచాన్ని నడిపించేది, ఈ ప్రపంచాన్ని రక్షించగలిగేది భూమికి కారకత్వం కుజుడు. కాబట్టి మీరు మీ యొక్క జాతక పరిశీలన చేసుకుని నేను చెప్పిన రాశుల వాళ్ళు కనుక కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. కానీ మీ పేరు బలాన్ని కూడా మీరు సరిచేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి, కానీ సమస్య వెనక మీ పేరు ఉంటుందనే విషయం మర్చిపోవద్దండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.